అందరూ ఆమేన్ అందరూ. దేవుని వాక్యంలోనికి మనం వెళ్తూ కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఖచ్చితంగా దేవుడు ఇక్కడ మనందరితో మాట్లాడుతాడు. మనందరి జీవితాలను బాగు చేసే దేవుని దగ్గరికి మీరు వచ్చారని నేను తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, క్రొత్త నిబంధన అను రెండు భాగములు ఉన్నవి. క్రొత్త నిబంధన భాగము నుండి యోహాను సువార్త పదవ అధ్యాయము పదవ వచనములో ఆఖరి భాగమును నేను చదువుతున్నాను. యోహాను సువార్త పదవ అధ్యాయము పదవ వచనములో ఆఖరి భాగమును నేను చదువుతున్నాను. గొర్రెలకు జీవమును కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దయచేసి అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు మనం వినకముందు కళ్ళు మూసుకురండి. దేవుని వైపు చూద్దాం కొన్ని క్షణాలు. పరిశుద్ధ దేవ, సర్వాధికారి, శక్తిమంతుడా, బలవంతుడా, నీతిమంతుడా, సృష్టికర్త, నాదబ్రహ్మ, మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమస్త భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములను కలుగు చేసినవాడా, ఓ సృష్టికర్తకు నీ నామమున ఇక్కడ ధ్యానించడానికి ఈ లోకమందు ఎందు నిమిత్తం మీరు జన్మించారో ఆ విషయాలను ధ్యానించడానికి ఇక్కడికి మేము వచ్చి ఉన్నాం ప్రభువా. నీ గొప్ప కృప మాయడలా చూపించి ఇక్కడ నాతో ఇక్కడ కూర్చున్న వారందరితోనూ కూడా మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక ఊర్లో చాలా మంది తాగుబోతులు ఉన్నారు. ఒక ఊర్లో అక్కడికి కొంతమంది క్రైస్తవ మిషనరీస్ వెళ్ళారన్నమాట. ఎందుకు వెళ్ళారు అంటే ఆ తాగుబోతుల్ని మార్చడానికని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో వెళ్ళారు. సరే, ఆ ఊర్లో ఎంతమంది తాగుబోతులు ఉన్నారో మొత్తం అంతా ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా ఒక కమ్యూనిటీ హాల్కి ఇన్వైట్ చేశారన్నమాట. ఇలాగే చాలామంది వచ్చి కూర్చొని ఉన్నారు. కూర్చున్న తర్వాత ఇలాగ ఒక టేబుల్ వేశారు. రెండు గ్లాసులు, గాజు గ్లాసులు పెట్టారన్నమాట. ట్రాన్స్పరెంట్గా ఉండే గాజు గ్లాసులు. ఒక దాంట్లో సారా పోశారు, ఒక దాంట్లో వాటర్ పోశారు. ఓ రెండు పురుగులు తీసుకొచ్చారు. తీసుకొచ్చి సారాలో ఒక పురుగు, వాటర్లో ఒక పురుగు వేశారన్నమాట. ఈ వాటర్లో వేసిన పురుగు కొద్దిసేపటి తర్వాత బయటకు తీస్తే నీళ్ళని దులుపుకొని ఎగిరిపోయి వెళ్ళిపోయింది. ఈ సారాలో వేసినటువంటి పురుగును బయటకు తీస్తే అది చచ్చిపోయింది. అప్పుడు అక్కడ అది నిర్వహించినటువంటి వాడు అడిగాడు, దీనిని బట్టి సారా తాగటం వలన మీకేమర్థమవుతుంది అని. వెంటనే ఒక తాగుబోతుడు చేయి పైకెత్తి ఒక మాట అన్నాడు, అది తాగటం వలన కడుపులో పురుగులు చచ్చిపోతాయని మాకు అర్థమైందని చెప్పాడు అంట. ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటంటే, వాక్యం ప్రకటిస్తాను, దాన్ని గ్రహించే మైండ్ లేకపోతేనే ప్రాబ్లం. 100 ప్రసంగాలు వినండి, 1000 ప్రసంగాలు వినండి, ఎంతమంది ఎన్ని మాటలు చెప్పండి, ఎందుకొరకు ఆ మాటలు చెప్పబడ్డాయి, ఎందుకొరకు ఆ మాటలు మనం విన్నాము అనే గ్రహింపు లేనప్పుడు ఎన్ని సంవత్సరాలు కూర్చొని విన్నా, ఎంత విన్నా కూడా అతనికి ఉపయోగం ఉండదు. అందుకని మొదటగా ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి మాటను కూడా మీరు శ్రద్ధగా వినాలని, ప్రతి మాటను కూడా మీరు గ్రహించాలని హృదయపూర్వకంగా మీ అందరికీ నేను వేడుకుంటున్నాను. కాస్త కోస్త మనం చదువుకున్నాం కాబట్టి ప్రతి మాటను వివేచించగలం. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి 2 2 4 అంటే మీరు ఒప్పుకుంటారు, కానీ 2 2 6 అంటే ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోరు. ఎందుకంటే కనీసం నాలెడ్జ్ ఉంది కదా. అసలు బడికి పోనోడు కూడా 2 2 4 అనే సంగతి తెలుస్తుంది. కనుక ప్రతి మాటను కూడా కాస్త జ్ఞానంగా మనం ఆలోచిద్దాం. ఇది ఎంతవరకు వాస్తవం, ఇది ఎంతవరకు సత్యము అనే విషయాలను మనం ఆలోచన చేద్దాం. నేను చదివినటువంటి మొదటి మాటలో, గొర్రెలకు జీవము కలుగుటకు నేను వచ్చి తినని యేసు ప్రభు వారు చెప్పారు. గొర్రెలకు అన్నాడు కదా. గొర్రెలకు అంటే నిజముగా గొర్రెలు కాదు. బైబిల్లోనే పాత నిబంధన అనే గ్రంథములో, యెహెజ్కేలు గ్రంథములో
34వ అధ్యాయము 31వ వచనములో ఒక మాట రాయబడి ఉంటుంది, గొర్రెలన్నకు మీరు నా మనుషులు అనే మాట రాయబడి ఉంటుంది. అంటే దేవుడు వచ్చింది, యేసుప్రభు లోకానికి వచ్చింది గొర్రెలకు జీవమునిచ్చుటకు. అంటే గొర్రెలకు కాదు కానీ అది మనుషులు అను గొర్రెలకే, మనుషులు అను గొర్రెలకు జీవమునిచ్చుటకు నేను వచ్చి తిని అని యేసుప్రభు చెబుతున్నాడు. ఈ మాటను మనం కాస్త శ్రద్ధగా ఆలోచిస్తాం, అందుకే ముందుగానే చెప్పాను మీకు గ్రహించే మనసు ఉంటే కాస్త జ్ఞానంగా ఆలోచిస్తే, యేసు ప్రభువు జీవమునివ్వటానికి లోకానికి వచ్చాడంటే, మానవులకు జీవమునివ్వటానికి లోకానికి వచ్చాడంటే మానవుల్లో ఏమి లేదని అర్థం? అప్పుడు జీవము లేదని అర్థం. జీవము లేని వారికి దేవుడు జీవమునిచ్చుటకు ఈ లోకములో నరావతారిగా పుట్టాడనమాట. మరి జీవం మనకు లేదా? మన కళ్ళు కనబడట్లేదా? మన ముక్కు వాసన చూడట్లేదా? మన చెవులు వినబడట్లేదా? మనం నడవట్లేదా? చేతులతో పనిచేయట్లేదా? మనం సజీవంగానే ఉన్నాం, మనం చచ్చిపోలేదేమి, మనం జీవము కలిగే ఉన్నాం. మరి మన జీవము కలిగి ఉంటుండగానే వచ్చి జీవం ఇవ్వటం ఏంటి అనే విషయాన్ని కాస్త జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనుషులందరూ లోకము దృష్టిలో మనుషులు సజీవంగానే ఉన్నారు, కానీ దేవుని దృష్టిలో, సృష్టికర్త దృష్టిలో, ఈ భూమిని ఆకాశమును కలిగి చేసిన సృష్టికర్త దృష్టిలో, సృష్టికర్త యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనుషులు చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు. ఏ కారణం చేత మనుషులు చచ్చిపోయారు అంటే బైబిల్లో ఒక మాట రాయబడింది, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అనే మాట ఉంది. ఒక మనిషి దేవుని దృష్టిలో ఎప్పుడు చచ్చిపోతున్నాడంటే అతడు పాపము చేస్తున్నప్పుడు, అపరాధము చేస్తున్నప్పుడు దేవుని దృష్టికి చచ్చిపోయిన వాడే ఉంటాడు. లోకములో బ్రతికే ఉన్నాడు కానీ దేవుని చూచే కన్నులు లేవు, దేవుని మాటలు వినే చెవులు లేవు, దేవుని కొరకు మాట్లాడే నాలిక లేదు, దేవుని మాటలను రుచి చూచే నాలిక లేదు, దేవుని కొరకు పని చేయలేడు, దేవుని కొరకు నడవలేని స్థితిలో ఉన్నవాడిని దేవుని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చచ్చిపోయిన స్థితిలో మనుషులు ఉన్నారన్నమాట. వారికి జీవమునిచ్చుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు ఈ లోకానికి వచ్చాడు. చచ్చిపోవుట అనేది ఒక ఉదాహరణ నేను మీకు తెలియపరుస్తాను. నేను యేసు ప్రభువుని నమ్ముకొనకు మునుపు నేను పుట్టి పెరిగినది విశాఖపట్నం షిప్యార్డ్ క్వార్టర్స్, విశాఖపట్నం షిప్యార్డ్ క్వార్టర్స్లో, అక్కడే నా పుట్టుక పెరగటం అన్నీ కూడా. నాకు భయంకరమైన స్నేహితులు ఉండేవారు అన్నమాట. ఒక్కడు కూడా మంచి అలవాట్లు ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు, ఇంక్లూడింగ్ నేను కూడా. ఎప్పుడు నోరిప్పిన మర్యాదపూర్వకమైన మాటలే వచ్చేవి కావు, అలాంటి స్థితిలో ఉండేవాడు. అప్పట్లో నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, ఎప్పుడు మా అమ్మ వాడితో తిరగొద్దనే కొట్టేది నన్ను, కానీ నాకు వాడితో తిరగటమే ఇష్టం. చాలామంది ఇంటికి వచ్చినా వాళ్ళతో తక్కువ స్నేహం చేసేవాడిని, ఎవరితో అయితే మా అమ్మ తిరగొద్దు అనుకుందో వాడితోనే ఎక్కువగా తిరుగుతుండేవాడు. వాడితో ఎందుకు తిరగొద్దు అనేదంటే, వాడు 4 సార్లు స్టేషన్కి వెళ్ళి వచ్చాడు పోలీస్ స్టేషన్కి. నువ్వు తిరిగితే ఒకరోజు నాన్న నువ్వు కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్తావు, వెళ్ళొద్దని చెప్పేదన్నమాట. వాడు ఎక్కువగా చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఎవరినైనా కొట్టేయటం ఇలాంటి పనులు చేస్తుంది. ఒకరోజు వాళ్ళ అమ్మగారికి బాగోకపోతే వాళ్ళ నాన్నగారు డబ్బులు ఇచ్చి మెడిసిన్ కొని తీసుకురారని పంపించారు. పంపిస్తే వాడు తిన్నగా మెడికల్ స్టోర్కి వెళ్లకుండా నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకొని మెడికల్ స్టోర్కి వెళ్ళాడు అన్నమాట. మెడికల్ స్టోర్కి వెళ్తే మెడికల్ స్టోర్లో మెడిసిన్ తీసుకున్నాం. దూరం నుంచి ఒక ఆవిడ నడుచుకుంటూ వస్తుంది. ఆమె మంచి కలర్ఫుల్గా శారీ కట్టింది, ఒంటి నిండా బంగారం ఉంది. వీడు అంటున్నాడు అమ్మాయిని చూసి, చేతులు బాగా దురదగా ఉన్నాయరా బావా, మరి ఏం చేయాలో తెలియట్లేదని అన్నాడు. ఏం చేయాలో తెలియదని ఏమైందిరా అని అంటున్నాడు. ఒక 2 నిమిషాలు ఈ మెడిసిన్ పట్టుకో అన్నాడు. తిన్నగా ఆమె పక్క నుంచి నడుచుకొని వెళ్ళి లాగి పెట్టి ఒకటి కొట్టాడు, పడిపోయింది. మెడలో చైన్ తీసుకున్నాడు, పరిగెట్టాడు, నేను ఇంటికి పరిగెట్టాడు. వీడు ఎప్పుడైతే ఇలా పరిగెట్టాడు, అటువైపు నుంచి కానిస్టేబుల్ సైకిల్ తొక్కుని వస్తున్నాడు డ్యూటీ దిగి. దూరం నుండి ఆ వ్యక్తిని చూశాడు, ఆ సంగతిని చూసి వెంటనే సైకిల్ వేసుకుని వాడిని పట్టేసుకున్నాడు.
పట్టేసుకోకైనా మరి ఇంటికి వచ్చి నేను చెప్పాలి కదా మ్యాటరు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పలేను, మా ఇంటికి వచ్చి మా అమ్మకు చెప్పాను. మా అమ్మ రెండు బాధలు బాధింది, మా నాన్నకు చెప్పాను. నన్ను తీసుకొని ఆ మెడిసిన్ పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా ఇలా జరిగిందంటాను మా నాన్నగారు. వాళ్ళ నాన్నగారికి చెప్తే వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ కూడా అతడు జైలుకి వెళ్ళినప్పుడు అలా అంటే స్టేషన్కి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ ఊర్లో కార్పొరేటర్, మా ఊర్లో కార్పొరేటర్ని తీసుకొని వెళ్ళి అతని చేసి సంతకం చేయించి మాట్లాడించి అతను విడిపించి తెచ్చేవాడు. ఆ రోజు ఏం జరిగిందంటే అరే నువ్వు కూడా రా అని చెప్పి నన్ను కూడా తీసుకొని స్టేషన్కి వెళ్ళారనమాట. అప్పటికే లోపలికి బట్టలు ఇప్పేసి కడ్రారితో నిలబెట్టారు మనిషిని. లోపల నుంచి చూస్తున్నాడు నాన్నగారు అని. వీడు వచ్చి వాళ్ళ నాన్నగారు వచ్చి చూసి ఇంకొకసారి వీడు స్టేషన్కి వస్తే ఏ కేసు మీదన నన్ను పిలవకండి, వాడు నా దృష్టికి చచ్చిపోయాడు, నా కొడుకు లేడు అని వాళ్ళ నాన్నగారు చెప్పి స్టేషన్లో వెళ్ళిపోయి ఆసారి ఆ రోజు అతను స్టేషన్కి ఎందుకు వచ్చాడంటే అతను కొడుకును విడిపించడానికి కాదు. ఇతడు నా దృష్టిలో చచ్చిపోయాడు, నాకంటూ కొడుకు అనేవాడు లేడు, నా పరువు తీసేశాడు, ఇక మీద వీడు జైలుకి వస్తే మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం మీరు చేసుకోండి, నన్ను పిలవద్దని. అతడు బ్రతికే ఉన్నాడా లేదా? బ్రతికే ఉన్నాడు. కానీ అతని తండ్రి దృష్టిలో అతడు చనిపోయాడు. ఈ భూమి ఆకాశాలు సృజించినటువంటి దేవుడు మనందరికీ తండ్రి. ఆయన దృష్టిలో మనుషులందరూ చచ్చిపోయిన స్థితిలో ఉంటే వారికి జీవమునిచ్చుటకు నా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మన దగ్గర ధనమాశించలేదు, నాకు గుళ్ళు కట్టండి అని చెప్పలేదు, నాకు నిలువు దోపుడు ఇవ్వండి అని చెప్పలేదు, నా కొరకు ఆ పలహారాలు పెట్టండి ఈ పలహారాలు పెట్టండి అని చెప్పలేదు. ఆయన ఈ లోకానికి వచ్చి అడిగిన మాట ఒకటి, నీ హృదయం నాకు ఇవ్వు, నీ మనస్సు నాకు ఇవ్వు, నీ జీవితము నాకు ఇవ్వు, ఇక మీద ఉన్న నీ పాప జీవితము నుంచి విడుదల కలుగజేసి నా నిత్య జీవమును నీకు అనుగ్రహిస్తాను అని చెప్పాడు. ఆ జీవమే సమృద్ధిగా ఇస్తాడంట. నేను గొర్రెలకు జీవమునిచ్చుటకు వచ్చి తిని అది సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి తిని అనే మాట చెబుతున్నాను. ఒక మాట చెప్తాను మీరు వినండి. ఈ భూమి మీద ఎవరూ కూడా పాపమును బట్టి నరకానికి పోడు. నేనేమో పొరపాటు మాట్లాడని అనుకోకండి. ఎవరూ కూడా భూమి మీద పాపమును బట్టి నరకానికి పోడు. ఎవరు కూడా పుణ్యము చేశాడని పరలోకానికి స్వర్గలోకానికి కూడా పోడు. మరి ఎంతోటదానికి ఎందుకురా బాబు ఈ టేబుల్ వేసావు ఇంత సువార్త చెప్తున్నారని అనుకోవాలి. మరి ఎన్ని పాపాలు చేసినా నువ్వు నరకానికి పోవు. మరి ఇంకోసారి గట్టిగా చెప్తున్నాను చూడండి, ఎన్ని పాపాలు చేసినా నువ్వు నరకానికి పోవు, ఎంత పుణ్యము చేసినా నువ్వు పరలోకానికి పోవు. మరి నరకానికి పోయేవారు ఎవరు అంటే నేను ఒక చిన్న కథ చెబుతాను, పెట్ట కథలా ఉంటుంది అది. అందుకే నేను ముందే చెప్పాను, మీకు గ్రహించే మనసు ఉంటే కాస్త జ్ఞానం ఉంటే చాలు సార్ అర్థమైపోతుంది చెప్పిన మాట. ఒక ఊర్లో ఒక రకమైన తెగులు వచ్చి చనిపోతున్నారు ఊర్లో. తెగులు అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే వైరస్. మన పెద్దలు తిడుతుంటారు నీకు ఏం తెగులేట్రా అని తిట్టేవారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే వైరస్ అనమాట. అది ఒక రకమైన వ్యాధి, దానికి ఈ వ్యాధి అని చెప్పలేమన్నమాట. దానికి అలాంటి వాటికి వైరస్ అని అంటారు. అలా ఒక వ్యాధి వచ్చింది ఒక ఊర్లో. ఆ ఊర్లో వ్యాధి వచ్చిన 2-3 నెలలకే చచ్చిపోతున్నాను. ఇంకా గవర్నమెంట్ దృష్టికి ఆ ఊరు గురించి తెలిసింది. ఆ ఊర్లో వాడిని ఎవరిని బయటికి పోనివ్వట్లేదు, వేరే కూడా ఊర్లోనికి వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే ఒకడు బయటకు వచ్చాడు అనుకోండి వాడు అందరికీ తీసుకొస్తాడు ఆ జబ్బుని. అలాగా ఒక ఊరిని బ్యాన్ చేసేసాడు. ఆ ఊర్లోకి ఒకరోజు బస్సు వచ్చింది, రెడ్ బస్సు. అందులో నుంచి ఒక ఆయన పంచు కొట్టుకున్నాడు, తలకపాకు కట్టుకున్నాడు, పెద్ద గంపతోని చిన్న చిన్న పొట్లాలు పెట్టుకొని బస్సు దిగాడు ఊర్లోకి. ఊర్లో వెళ్తూ అందరికీ చెబుతున్నాడు ఈ ఊర్లో ఒక వ్యాధి వచ్చి అందరూ చచ్చిపోతున్నారంట, ఈ ఊర్లోకి రావడానికే అందరూ భయపడుతున్నారు, ఈ ఊర్లోంచి వేరే ఊరికి వెళ్ళొద్దని గవర్నమెంట్ నుంచి రూల్స్ కూడా వచ్చేసాయి. అయినా నేను ఈ ఊరికి ఎందుకు వచ్చానంటే నా దగ్గర ఒక మందు ఉంది, ఆ మందు తాగేవాడు ఆ రోగంతో చనిపోడు, దయచేసి ఆ మందు తీసుకోండి అని ప్రతి వీధిలో కూడా అరుచుకుంటూ వెళ్ళాడు.
కొందరు అనుకున్నారు వాడేదో ఆడు వాడి వాతావరణం చూడండి, వాడు ఎలాగున్నాడు, పంచి కట్టుకున్నాడు, వాడు ముఖం ఆడును, వాడేదో తట్లోంచి కొన్ని పొట్లాలు తెచ్చి ఇచ్చేసి మనం తింటే తగ్గిపోతుందా మన జబ్బు, ఇది ఎక్కడ నమ్ముతారో ఊరుకోరా ఊరుకోరా అని చెప్పి చాలామంది ఆ మందు తీసుకోలేదు. కొంతమంది తెలివిగా ఆలోచించారు, మందు వేసుకున్నా చచ్చిపోతాం, వేసుకోకపోయినా చచ్చిపోతాం. అదేదో ఆ మందు వేసుకుంటే ఒకవేళ బాగుపడ్డామనుకో బాగుపడతాం కదా అని ఆలోచించి కొంతమంది ఆ పొట్లాలు తీసుకొని ఆ పొట్లాలు ఓపెన్ చేసి తిన్నా. తిన్నోళ్ళు ఎవరు కూడా చచ్చిపోలేదు, తిన్నోళ్ళు అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఆ ఊర్లో చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళకి వచ్చిన తెగులను బట్టి, లేదంటే వాళ్ళకి వచ్చిన వైరస్ను బట్టి చచ్చిపోయారా, మందు వేసుకోక బట్టి చచ్చిపోయారా? చెప్పండి, ఎందుకు చచ్చిపోయారు? మందు వేసుకోకపోబట్టి. అందుకే పాపాన్ని బట్టి ఎవడు నరకానికి పోడు. పాపము నుంచి విడుదల కలుగు చేసిన యేసుని అంగీకరించినందుకు నరకానికి పోతాడు. ఎవడు కూడా పుణ్యము చేసినందుకు పరలోకానికి పోడు, యేసుని అంగీకరించినందున వాడు పరలోకానికి పోతాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. నేను మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో యేసు ప్రభుని అంగీకరించడానికి ఎందుకో మరి అంత నొప్పో చాలామందికి ఒక రకమైన చూపు అనమాట. క్రైస్తవులు అంటే ఈ రోజుల్లో ఒక రకమైన చూపు ఉంది, వీళ్ళు మత మార్పిడి కావాలని, వీళ్ళకి ఇంకేం పని పాట ఉండదేట్రా, ఉద్యోగ సద్యోగం ఉండదేట్రా, మీకు ఆ ఊరు ఈ ఊరు తీసుకెళ్ళి మతం మారుస్తూ ఉంటారు అంటే. మరి కొంతమంది వీళ్ళకి సువార్త చెప్తే అమెరికా నుంచి ఫండ్స్ వస్తాయని, వీళ్ళకి సువార్త చెప్తే ఆ డబ్బులు వస్తాయని చాలా రూమర్స్ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ కూటమి పెట్టామంటే కొంతమంది ఇంటికి కూడా ఈ నెల పంపించుకుంటూ పెట్టారు, డబ్బులు ఖర్చు పెడితే ఈరోజు ఈ కూటమి జరుగుతుంది. క్రైస్తవుల మీద చాలా రూమర్స్ ఉన్నాయి, కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే వచ్చే ఆశీర్వాదం నుంచి దూరము చేయటానికే దేవ విరోధి ఒకడు ఉన్నాడు, వాడు క్రైస్తవుల సువార్తను అభివృద్ధి చెందకుండా ఆపుతున్నాడు. వాడు కూడా మనుషుల్ని ఉపయోగించుకుంటాడు. దేవుడు కూడా తనను గూర్చిన జీవమును గూర్చిన వార్త మనుషుల్ని ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు ఈ రోజు నుండి యేసు ప్రభు ఒక జీవం మనకి ఇవ్వటానికి వచ్చాడు అనే సంగతిని ఒక మనిషినైనా నన్నే దేవుడు వాడుకుంటున్నాడు. ఆ కూటానికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళి వారు మాటలు వినొద్దు, వాళ్ళు మతాలు మార్చేస్తారు అని చెప్పేది కూడా దేవ విరోధి ఒకడిని వ్యక్తుల్నే వాడుకుంటున్నాడు. ఈ లోకంలో జరుగుతున్న పోరాటమే అది. జ్ఞానం కలిగిన వాడు, గ్రహింపు కలిగిన వాడు యేసు ప్రభుని ఎందుకు మనం నిందించాలి, దేని కొరకు నిందించాలి అని ఆలోచించాలి. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిందంటే చనిపోయే పరిస్థితుల్లోకి వచ్చాడు, తల పగిలిపోయింది, డాక్టర్ గారు బాగా బ్లడ్ లాస్ అయింది, అమ్మాయి మీకు ఇతనికి అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి అని అతని దగ్గర కొద్ది బ్లడ్ని ల్యాబ్కి పంపించారు టెస్ట్కి. పంపిస్తే అది ఏ గ్రూప్ అని తేలింది. ఆ ఏ గ్రూప్ బ్లడ్ చాలా తక్కువ ఉంటుందంట, మనుషుల్లో చాలా రేర్గా ఉంటుందంట, 1000 మందికి ఒకడికే లేదా ఒక 2000 మందికి ఒకడికి ఉంటుందంట. ఆ సమయంలో ఒక ఆయన, నాది ఏ గ్రూప్ అండి, నేను బ్లడ్ ఇస్తానంటే వద్దంటారు, ఎవరైనా వద్దని అంటారా? ఎందుకు వద్దన్నారు? ఆ బ్లడ్ ఇస్తే బ్రతుకుతాడు కాబట్టి. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి మీ కొరకే నేను వచ్చాను, నా ప్రాణమును పెట్టి నా ప్రాణమును నా జీవమును మీకు ఇవ్వడానికి నేను వచ్చాను అంటే ఎందుకు వద్దనాలండి చెప్పండి, ఎందుకు వద్దనాలి? ఏ నిత్య జీవం మనకు వద్దా? ఒకవేళ ఎవరైనా సరే ఒక మందు కనిపెట్టారంట, ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ మందు తాగితే 70 ఏళ్ళకి చనిపోయేవాడు 200 ఏళ్ళు యవ్వనంగానే బ్రతుకుతాడంట అంటే కొనుక్కొని తాగుతారా తాగరా? ఎవరు కొనుక్కొని తాగరండి, ఖచ్చితంగా కొనుక్కొని తాగుతారు. యేసు ప్రభు అంటున్నాడు, నన్ను నమ్ముకుంటే మీకు నిత్య జీవం ఉంటుంది, ఎన్నటికీ మరణము సంక్రమించకుండా పరలోక రాజ్యంలో నిత్య జీవమును మీకు ఇస్తాను, ఇది ఉచితం అంటే రావట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏం జరిగిందంటే ఒక మాట చెప్తాను చూడండి. నాకు ఒకసారి పెండ్లి సంబంధం చూస్తే మా మేనత్తకి నేను ఒక మాట చెప్పాను, ప్రభువు నమ్ముకున్న వాళ్ళు క్రిస్టియన్ అయ్యి ఉంటే చూడు అత్తయ్య నేను మరి పెళ్లి చేసుకుంటాను,
మరి వేరే వాళ్ళు అయితే మరి నాకు కొద్ది ఇబ్బంది అవుతుంది కదా, మేము గుడికి నేను చర్చి కంటే మరి ఇబ్బంది అవుతుంది కదా అని నేను చెప్పాను అన్నమాట. చెప్తే ఆమె నాకు ఒక మాట అన్నది, సరేరా నువ్వు నీకు నచ్చిన వాళ్ళనే చూసుకొని చేద్దావు. తర్వాత ఒక సంబంధాన్ని చూశారు. చూసిన తర్వాత నేను చెప్పాను, మరి కట్నం ఎంత అడగమంటావు బాబు, మరి అమ్మలా అని చెప్పాను, ఒక 5 అడగమంటారా అని అడిగారు. నేను అన్నాను అసలు కట్నమే వద్దన్నాను. మీరు అనుకోవచ్చు ఇటు స్టే చేసుకొని టేబుల్ వేసుకొని నీతి కబుర్లు ఆడుతారు అసలు సంగతి ఎవడో తెలుసండి, నా భార్య ఎక్కడే ఉంది అడగండి, ఒక్క రూపాయి తీసుకోలేదు. అంటే మా మేనత్తో ఒక మాట అంది, ఒరే నువ్వు కట్నం అడగకపోతే నీళ్ళు ఏదైనా లోపం ఉందనుకుంటారా అని అన్నది. ఇప్పుడు అదే ప్రాబ్లం, ఈ రక్షణ ఉచితం, దీనికి డబ్బులు కట్టవసరం లేదు, నువ్వు నిలువుదోపుడు ఇవ్వవసరం లేదు, నీ ధనమేమి ఇవ్వవసరం లేదు, దేవుడు నీకు అనుగ్రహించే రక్షణ ఉచితం అంటే డౌట్ అన్నమాట, ఇది ఉచితంగా ఎందుకు వస్తుంది అని. యేసు ప్రభు ఉచితంగా ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి, యేసు ప్రభు భూమి మీద పుట్టక మునిపే పరలోకంలో ఉన్నాడు. కానీ చాలామంది ఏమంటారంటే ఇది ఈయన ఆఖరిని వచ్చిన దేవుడు, 2000 కిందట యేసు ప్రభు భూమి మీద పుట్టాడు, అప్పటి నుంచే క్రైస్తవ్యం ఉంది, కానీ మిగిలిన మతాలు అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి అని అంటారు. అవును, యేసు ప్రభు మానవుడిగా పుట్టింది 2000 కిందటే, దానికి ముందు ఆయన లేడని కాదు అర్థం, దానికి ముందు కూడా ఉన్నాడు. మేము కొన్ని పాటలు పాడుతుంటాం, తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు భూమిని పుట్టింపకమునుపు నరులకు రూపము లేనప్పుడు భూమిని పుట్టింపకమునుపు నరులకు రూపము లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా. భూమి పుట్టక మునుపు నుంచే ఉన్న దేవుడు ఆయన. భూమి పుట్టకముందే నేను పుట్టి తినని సామెతల గ్రంథము 8 అంటాడు. ఈ భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటావని ఒక భక్తుడు యోబను భక్తుడికి దేవుడు ప్రశ్నిస్తాడు. యేసు ప్రభువు కన్య గర్భంలోనికి ప్రవేశించటానికి ఒక 2 ముందు పరలోకంలో ఒక మాట పలికాడు. పరలోకంలో ఒక మాట పలికి భూమి మీదకి వచ్చాడండి. ఆ మాట హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆ మాట నేను చదువుతాను చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 6వ వచనము 5-6 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. యేసు ప్రభు పలుకుతున్న మాట ఏంటంటే తెలుసా, పుట్టక మునుపు అంటే మరి గర్భములోనికి ప్రవేశించక మునుపు, ఒక పిండముగా ప్రవేశించక మునుపు నీవు నా కొరకు ఒక శరీరమును ఏర్పాటు చేసేటివి, అది ఆ విధమైనటువంటి ఆ శరీరముతో ఒక బలి నరిపించుట కొరకు నీవు నాకు ఒక శరీరమును ఏర్పాటు చేసేటివి అని చెప్పి ఈ లోకంలోనికి ప్రవేశించాడు యేసు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, దేని కొరకు వచ్చాడు, ఒక కారణం మీకు చెప్తాను. కొంతమంది అంటుంటారు లోకంలో పాపం ఎక్కువైపోయినప్పుడు, అతిక్రమం ఎక్కువైపోయినప్పుడు వారిని శిక్షించటానికి అప్పుడప్పుడు దేవుడే నరుల అవతారం ఎత్తి వచ్చి వాళ్ళతో యుద్ధము చేసి దుష్టులను శిక్షిస్తాడని చెప్తాడు. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటో చెప్పన, దేవుడు మనిషిగా వచ్చి శిక్షించడం కష్టం, కానీ దేవుడు పరలోకములో ఉండేవాడు చచ్చురుగాక అంటే చెప్పటం ఈజీ. దానికి భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు,
పరలోకములోనే దైవత్వముతో ఉన్నప్పుడే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఒక దుర్మార్గుడిని చంపటం చాలా ఈజీ ఆయనకి. వాడికి హార్ట్ అటాక్ వచ్చి పోవును గాక అన్నాడంటే అప్పటికప్పుడే చచ్చిపోతాడు. వాడికి ఒక లారీ కుద్ది చచ్చిపోవును గాక అన్నాడంటే అప్పటికప్పుడే చచ్చిపోతాడు. దానికి భూమి మీద నరావతరకు వచ్చి వాడిని కత్తితో పడవలసిన అవసరం లేదు. మరి అలాంటప్పుడు నరావతారం ఎందుకు? దేని కొరకంటే దుర్మార్గులను చంపడానికి కాదు, పాపులను సంహరించడానికి కాదు, దుర్మార్గులను కానీ పాపులను కానీ రక్షించట కొరకు తన ప్రాణం పెట్టడానికి అవసరం కాబట్టి నరావతారిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు పుట్టినది మరణించటానికి, మనం పుట్టినది మరణించటానికి కాదు, నిత్యము జీవించటానికి మనం పుట్టాం. నిత్యము జీవించటానికి పుట్టాం. యేసు ప్రభు పుట్టిన తర్వాత అనేక మార్లు తన నోటితో పలికిన మాటలు ఏంటో తెలుసా? నేను ప్రాణం పెట్టుటకు వచ్చి తిని నా ప్రాణం పెట్టడానికి లోకానికి నేను వచ్చాను అని వారు చెప్పుకున్నారు. మనమైతే ప్రాణం పోతుందంటే భయపడతాం, ఎందుకంటే మనకు తెలుసు చచ్చిపోవడం అంటే మనకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? దేని కొరకు ఇష్టం లేదంటే నీ అంతరాత్మకే తెలుసు మనం నిత్యము బ్రతకాలనే ఆలోచన చేత మనం ఉన్నాం. కానీ యేసు ప్రభు లోకంలో పుట్టింది మరణించుట కొరకే పుట్టాడు. ఆ మరణకరమైన శరీరము కొరకు మానవావతారిగా వచ్చాడు ఆయన. అందుకనే క్రిస్మస్ను మేము సంబరాలుగా ఎందుకు జరుపుకుంటామంటే పాపులైనటువంటి వారిని, దుర్మార్గులైనటువంటి వారిని, ప్రతి విధమైనటువంటి చెడు నుంచి విడుదల కలుగు చేయటానికి యేసు ప్రభు లోకంలో జన్మించాడు. అందుకును క్రిస్మస్ అనేది జరుపుకుంటాం. క్రిస్మస్ అనేది ప్రపంచం అంతా జరుపుకుంటారు. ప్రతి దేశంలో క్రిస్మస్ అనేది జరుపుకుంటారు. నేను నమ్ముకున్న దేవుడు ఒక వీధికి పరిమితమైన దేవుడు కాదు, ఒక రాష్ట్రానికి పరిమితమైన దేవుడు కాదు, ఒక గ్రామానికి పరిమితమైన దేవుడు కాదు. మొత్తం విశ్వానికే సృష్టికర్త యేసు ప్రభు మానవులను ప్రేమించి ఈ లోకంలో జన్మించారు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారికే రక్షణ కలుగుతుంది. ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనకు జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి పోయాం, ట్యాబ్లెట్ ఇచ్చాడు. ఆ ట్యాబ్లెట్ మనం బీరువాలోనే ఎన్నిసార్లు ఎంతకాలం నువ్వు పెట్టుకున్న జ్వరం తగ్గదు. ట్యాబ్లెట్ వేసుకుంటేనే జ్వరం తగ్గుతుంది. యేసు ప్రభు కూడా సిలువలో రక్తమును కార్చాడు. అది తెలుసుకుంటే నీకు రక్షణ కలుగదు, దాన్ని అంగీకరించినప్పుడే నీకు రక్షణ కలుగుతుంది. ఈ యేసు ప్రభు సిలువలో మరణించింది నా పాపముల కొరకని నీవు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు రక్షణ కలుగుతుంది. అంతవరకు ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా, ఎన్ని క్రిస్మస్ సందేశాలు విన్నా రక్షణ నీకు కానీ నీ కుటుంబానికి కానీ రాదు. ఆ రక్షణను మనం పొందుకోవటం కొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసు ప్రభువుని ఎందరైతే అంగీకరిస్తారో వారి జీవితంలో దేవుడు కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడని. దయచేసి అందరం కూడా ఒకసారి నిల్చుందాం. విస్తరించి మాట్లాడాలంటే ఈ రాత్రి అంతా మాట్లాడచ్చు, ఎందుకంటే దేవుడు అనే సబ్జెక్టు మహాసముద్రం లాంటిది. ఒక గ్లాస్తో సముద్రం నీళ్ళు తోడటం ఎంత కష్టమో, ఇచ్చిన 45 నిమిషాల్లో దేవుడు కొరకు చెప్పుట కూడా అంత కష్టం. దేవుడు అనేవాడు అనంతుడు. ఆయన కొరకు ఎన్ని సంవత్సరాలైనా చెప్పినా చెప్పవలసింది ఇంకా ఉండిపోతుంది, కానీ ఆయన కొరకు కంప్లీట్ అయిపోదు. అలాంటిది 40 నిమిషాల్లో ఆయన గురించి చెప్పటం అంటే చాలా కష్టం, ఆయన గురించి తెలుసుకోవాలంటే చాలా కష్టం. అందుకని ప్రతి ఒక్కరికి దేవుడు తన గ్రంథాన్ని ఇచ్చాడు చదవటానికి. కానీ ఆయన రక్షణను గురించి చెప్పటానికి కొద్దిగా అవకాశం నాకు దొరికింది. ఆ సంగతిని నేను మీకు తెలియపరచా. యేసు ప్రభువును నమ్ముకుంటే మీరు కారు కొనుక్కుంటారని చెప్పను, యేసు ప్రభువును నమ్ముకుంటే మీ అప్పులు పోతాయని చెప్పను, యేసు ప్రభువును నమ్ముకుంటే మీ రోగాలు పోతాయని చెప్పను. మీ అప్పులు పోవాలన్నా, మీ రోగాలు పోవాలన్నా, మీరు కారు కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా యేసు ప్రభు దగ్గరికే రావాల్సిన లేదు. దేవుడని ఆరాధించబడుతున్న వారు ఈ భూమి మీద చాలామంది దేవుళ్ళు ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా అవి జరుగుతాయి. యేసు ప్రభు దగ్గరకు వచ్చినా కూడా జరుగుతాయి. ప్రభువా నాకు కారు కావాలంటే ఇస్తాడు, ప్రభువా నాకు ఇల్లు కావాలంటే ఇస్తాడు, ప్రభువా నాకు అప్పు పోవాలంటే ఇస్తాడు. కానీ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా దొరకని పరలోకము, నిత్య జీవము,
యేసు దగ్గర ఒక్క దగ్గర దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. అందుకు సువార్త చెబుతున్నాం, అందుకొరకు యేసుని నమ్ముకున్నామని చెబుతున్నాం. యేసుని నమ్ముకుంటే కులం మారిపోవాలనుకుంటారు, యేసుని నమ్ముకుంటే మతం మారిపోవాలనుకుంటారు. కులం మారవసరం లేదు. నేను నిన్న ఐసీఏకి వెళ్ళాను, మా పాప వీసా ఎక్స్టెన్షన్ కూడా అక్కడ మరి ఫిల్ చేసేటప్పుడు రిలీజన్ ఏంటంటే హిందూ అని రాశాను, హిందూ అని రాశాను. ఎందుకంటే నా దేవుడు మతం మారమని చెప్పలేదు, నా దేవుడు కులం మారమని చెప్పలేదు. నీ మనస్సు మార్చుకో, సృష్టికర్త ఎవరో తెలుసుకో, నిన్ను సృజించిన వాడు ఎవరో తెలుసుకో అన్నది దేవుడు తెలియపరుస్తారు. అది తెలుసుకుంటే చాలు. మీ కులంలో ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోండి. కొంతమంది ప్రభు నమ్ముకుంటే పెళ్ళిళ్ళు జరగవట అన్న. ఎందుకు జరగవంట అంటే ప్రభు నమ్ముకున్న వాళ్ళే మరలా దొరకాలంటే కొద్ది కష్టం కాబట్టి మొదట్లో దొరికేవారు కాదు. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఉన్నారు క్రైస్తవులు కాబట్టి ఆ ప్రాబ్లమే లేదు. యేసు ప్రభుని నమ్ముకుంటే పెళ్లి కాదట, యేసు ప్రభుని నమ్ముకుంటే కులం మారాలట, యేసు ప్రభుని నమ్ముకుంటే మతం మారాలట. ఇవేమి మారవసరం లేదు బాబు. నీ హృదయం మార్చుకుంటే చాలు, నీ మార్గం మార్చుకుంటే చాలు. నిత్య జీవానికి దేవుడు ఒక మార్గాన్ని వేశాడు, ఆ మార్గంలో నువ్వు నడుచుకోమని. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని తెలియపరిచాడు. ఆ మాటలు విని ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వస్తారో వారికి దేవుడు తన రక్షణనిస్తాడు. ఒకవేళ మీలో ఎవరైనా యేసు ప్రభు నేను ఇష్టపడుతున్నాను, యేసు ప్రభు అనుగ్రహించి ఆ రక్షణ నాకు కావాలి, మరణం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు మనిషికి, మనిషి ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు. మేము ఈ మైక్ కొనడానికి వెళ్ళినప్పుడు 2 ఇయర్స్ గ్యారంటీ చెప్పారు, కానీ నీ జీవితానికి ఎవరైనా 2 ఇయర్స్ గ్యారంటీ ఇవ్వగలరా? 2 సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతాను, ఇంతలో కనిపించి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటిదన్న. దానికి ఎంత టైం పడుతుంది? ఎంతసేపు అన్నా అయితే మన ఆయుష్ అంటే మీరు చెప్పగలరా? చెప్పలేరు. చిన్నపిల్లలు చనిపోతున్నారు, యవ్వనులు చనిపోతున్నారు. అసలు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండి అన్ని ఏర్పాటు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు పోతామో మనకు తెలియదు. మనకు గ్యారంటీ లేదు, మైక్ గ్యారంటీ ఉంది. ఆ పిఏ సిస్టమ్ కొన్నాం, దానికి గ్యారంటీ కార్డు ఇచ్చాడు. నీకు గ్యారంటీ కార్డు లేదు, నాకు గ్యారంటీ కార్డు లేదు, కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఒక గ్యారంటీ ఉంది. నా యందు విశ్వసించేవాడు మరణించి నన్ను నిత్య జీవంలోకి వచ్చినని గ్యారంటీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? ఎవరైనా సరే మీలో యేసు ప్రభుని ఇష్టపడితే, యేసు ప్రభుని అంగీకరిస్తే, యేసు పుట్టాడని తెలుసుకోవడం చరిత్ర, యేసు నా కొరకు పుట్టాడని గ్రహించి ఆయన అంగీకరించటం అది నీకు రక్షణ అవుతుంది. అలా అంగీకరించిన వారు ఎవరైనా మీలో ఉంటే మీ చేయి పైకెత్తండి, ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాం. లేదా మీలో ఎవరైనా ముందుకు రావాలనుకున్నా కూడా ముందుకు రావచ్చు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇలా చేయి పైకి ఎత్తమన్నా ముందుకు రమ్మన్నా పక్కోడు ఏమనుకుంటాడని ఒక దిగులు ఉంటుంది. వాడికి తెలిసిపోయిందేమో నేను ప్రభుని నమ్ముకున్నాననే ఒక ఆలోచన కూడా ఉంటుంది. మీరు చేయి పైకెత్తినా ఎత్తకపోయినా నా బాధ్యత, చేయి పైకెత్తాడు ఒక తమ్ముడు పర్లేదు, నా బాధ్యత సువార్త ప్రకటించటం. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రభువులోకి నడిపించటం నా బాధ్యత కాదు, ప్రభువుని గురించి ప్రకటించటం నా బాధ్యత. ప్రభువుని గురించి విన్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చే పని మీదేది, నాది కాదు. కనుక మీలో ఎవరైనా యేసు ప్రభుని అంగీకరిస్తే మీరు చేయి పైకెత్తి దించేస్తే చాలు, మీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను శేఖరని ముందుకు ఇన్వైట్ చేస్తున్నాను. శేఖర్ గారు ఈ చేతులు పైకెత్తిన వారి కొరకు ప్రార్థన చేస్తారు. ఒక్క క్షణం కళ్ళు తెరిచి నా వైపు చూడకుండగా కళ్ళు మూసుకొని ఒకసారి దేవుని వైపు, సృష్టికర్త వైపు ఒకసారి మీ దృష్టి పెట్టుకుని శేఖర్ గారు ప్రార్థన చేస్తారు కొద్ది సమయం. తనను ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ సాయంకాల సమయంలో నువ్వు ఎందుకైతే ఇక్కడికి వచ్చావో నీకు తెలియకపోతే సహోదరుడా, గమనించండి, దేవునికి మీ మీద ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అందువల్లే నువ్వు ఈ సాయంకాల సమయంలో ఇక్కడికి వచ్చావు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడువును పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో నీ మాటలు వినడానికి ఈ రీతిగా మమ్మల్ని అందరినీ తోడుకుని వచ్చిన నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
నీ మాటలు విని ఆశపడిన ప్రతి బిడ్డను, ముఖ్యంగా ఈ ప్రాంగణంలోనికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలని దీవించండి స్వామి. నీ మాటలు వారు విని వదిలిపెట్టువారుగా కాకుండా నీ మాటలు వారిని వెంటాడినట్లు, అనుక్షణము వారిని పలకరించినట్లు సహాయం దయచేయండి. నాయనా, దుష్టుడు ఏ విధమైన కార్యం చేయకుండా నీ కాపుదల భద్రత ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ మీద ఉంచమని వేడుకుంటూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను నీ పాద సన్నిధిలో ఎత్తిపరచుకుంటూ ఉన్నాం స్వామి. నీ కాపుదల భద్రత బిడ్డల మీద ఉంచండి. నీ మాటలు వారిని వెంటాడినట్లు, సత్యమును తెలుసుకునిగినట్లు సహాయం దయచేయమని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీవే నీ ఘనమైన కార్యం జరిగించుకోమని సర్వశక్తుడైన యేసు నామములో చిన్న ప్రార్థన అంగీకరించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డానియల్ రాజు గారు.